అందరికి నమస్తే అండి. మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమనుకుంటున్నారో కానీ ప్రజలదేముంది, మనం ఏదో మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఇస్తున్న డబ్బులు తీసుకుంటారు, స్వయంగా ఏమీ ఆలోచించలేరు, అసలు ఆలోచన కూడా రానివ్వం, మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎల్లో వాళ్ళని దుష్టశక్తులని దుష్టచతుర్థమని పేర్లు పెట్టేశాం, మనం పెట్టిన పేర్లు నమ్ముతారు, మనం ఏం చెప్పినా నమ్ముతారని బహుశా వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారేమో. కొంచెం ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి పార్టీ, రియాలిటీలోకి వచ్చేయాలి. చేసిన తప్పులను ఒప్పుకొని మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృత్తం కానివ్వం. మాకు తెలుసు గడిచిన 5 సంవత్సరాల్లో మేము చేసిన మంచి తెలుసు, చెడు తెలుసు, మంచి ఉంది, చెడు ఉంది. సో మంచి చెడు అన్నీ చెప్తాం, మేము చేసిన చెడుని మర్చిపోండి, మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకుంటాం అని చెప్తే ఏమో ఏమైనా లాభం ఉండొచ్చేమో వైసీపీకి. అలా కాకుండా మేము అన్నీ మంచిగా చేసాం, మేము అన్నీ అద్భుతంగా చేసాం, మాకు వ్యతిరేకంగా అంటూ ఏమీ లేదు, మాకు వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళందరూ ఎల్లో మీడియా వాళ్ళు, వాళ్ళు నిజాలు చెప్పరు, వాళ్ళు అబద్ధాలే చెప్తారంటే జనం నమ్మరు, జనం నమ్మరు కాక నమ్మరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎవరు ఫాలో అవుతారు ఒక మాట చెప్పండి? వైసీపీ సోషల్ మీడియాని సాక్షి టీవీ ఛానల్ ఎవరు చూస్తారు? వైసీపీ వాళ్ళు చూస్తారు కదా. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పత్రికను కొంతమందికి బలవంతంగా రుద్దినా ఛానల్ బలవంతంగా చూపించలేరు కదా. సో వైసీపీ వాళ్ళే చూస్తారు. వైసీపీ సోషల్ మీడియాని ఎవరు ఫాలో అవుతారు? వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు. ఏబిఎన్ని ఎవరు చూస్తారు? టీడీపీ వాళ్ళు చూస్తారు కదా. TV9 NTVని ఎవరు చూస్తారు? కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు చూస్తారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ని ఎవరు చూస్తారు? యాంటీ వైసీపీ వ్యతిరేక భావజాలం ఉన్నవాళ్ళు చూస్తారు. టీడీపీ సోషల్ మీడియాని టీడీపీ వాళ్ళు ఫాలో అవుతారు కదా. ఇది బేసిక్ ప్రిన్సిపల్, అందరికీ తెలిసింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక్కో ఛానల్ని ఆయా భావజాలం ఉన్నవాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే ఏది తప్పు జరిగినా సరే వాళ్ళ మీద వేసేద్దాం వీళ్ళ మీద వేసేద్దాం అనే రోజులు పోయాయి. ఇప్పుడు విశాఖపట్నంలో మొన్న ఆదివారం రోజున ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు వైవి సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు. నిన్న కాక మొన్నే ఆదివారమే వైవి సుబ్బారెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి హోదాలో రాజ్యసభ సభ్యుడి హోదాలో దాన్ని ప్రారంభించారు. దాన్ని అదేమైంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, అంటే తెలుసు కదా చాలామందికి తెలుసు కదా, అయినా సరే చెప్తున్నా. సో దాన్ని ఇదంతా సముద్రం అనుకుందాం, ఇదంతా కూడా సముద్రం. సో ఈ సముద్ర తీరం నుంచి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ అయ్యి ఇలాగ 100 మీటర్లు అంటే పర్యాటకులు ఇక్కడికి వస్తారు కదా, పర్యాటకులు, ఈ పర్యాటకులు ఆర్కే బీచ్లో, విశాఖ ఆర్కే బీచ్లోని పర్యాటకులు ఏం చేస్తారు, ఇలా సముద్రం లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడ టీ ఆకారంలో ఒక బ్రిడ్జి కట్టారు. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. దీన్ని వైవి సుబ్బారెడ్డి గారు నిన్నగాక మొన్న ప్రారంభించారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని. దీని ఉద్దేశం ఏంటంటే పర్యాటకులు కాస్త సముద్రంలోకి 100 మీటర్ల ముందుకు వెళ్ళి ఇక్కడ నిల్చొని సముద్రాన్ని చూడవచ్చు. అంటే సముద్రాన్ని ఒడ్డును చూడడం వేరు, 100 మీటర్ల లోపలికి వెళ్ళి చూడడం వేరు. ఆ ఉద్దేశంతో దీన్ని కట్టారు. నిన్న ఏం జరిగింది, ఈ టీ ఆకారం ఏదైతే ఉందో అది ఊడిపోయింది, ఇది పోయింది, ఊడిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎక్కడో ఉంది. ఇదిగోండి ఈనాడులో ఆ వార్త రాశారు, ఇదిగో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది, దీనికి నిర్మించిన టీ ఆకారం సముద్రంలోకి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరో జనం లేరు, అరే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు కదా వెళ్దాము చూద్దామని ఎవరైనా ఒక 10 మందో 20 మందో వెళ్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఉంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, పెను ప్రమాదం జరిగి ఉండేది. సో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేరు, అదేమో మొక్కలుగా వెళ్ళిపోయింది. సో దీన్ని VMRDA అధికారులు ఖండించారు, అదేమీ తెగిపోలేదు, మేమే నిర్వహణ కోసం దాన్ని తెంపాము అని చెప్పారు. నిర్వహణ కోసం ఏమంటే మొన్న కట్టిన దాన్ని నిన్న నిర్వహిస్తారా, మొన్న ఓపెన్ చేసిన దాన్ని నిన్న నిర్వహిస్తారా? ఇప్పుడు కొత్త కారు మనం కొంటాం, కొత్తగా కారు కొంటాం, ఎప్పుడు ఇస్తాం నిర్వహణకు, మెయింటెనెన్స్కి, సర్వీస్కి ఎప్పుడు ఇస్తాం? ఒక 5000 కిలోమీటర్లో 10,000 కిలోమీటర్లు తిరిగేసాక ఇస్తాం కదా. కొత్తగా బండి కొంటాం, ఎప్పుడు ఇస్తాం సర్వీస్కి, మెయింటెనెన్స్కి? ఒక 500 కిలోమీటర్లు తిరిగేసాక ఇస్తాం కదా. అది బేసిక్ కామన్ సెన్స్. కనీసం 1 వారం 10 రోజుల తర్వాత మేము మెయింటెనెన్స్ కోసం ఇలా ఓడదీసాము అంటే నమ్మేవాళ్ళు జనం, కానీ జనం నమ్మట్లా.
ఇదిగో ఇది ఊడిపోయింది. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో ఏమని కవర్ చేశారంటే, నిన్న వైసీపీ సోషల్ మీడియాలో కవర్ చేశారు. ఇదిగో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో యెల్లో మీడియా అత్యుత్సాహం. నిర్వహణ పేరుతో నిర్వహణ పరంగా ఆర్కే బీచ్లోని ఫ్లోటింగ్ బ్రిడ్జిని తొలగించిన సిబ్బంది, వాళ్లే తొలగించారంట. వేగంగా అలలు వచ్చేటప్పుడు ప్రమాదం జరగకుండా తొలగింపు. అయితే బ్రిడ్జి కొట్టుకుపోయిందంటూ పచ్చ మీడియా దుష్ప్రచారం. అసత్య ప్రచారాన్ని ఖండించిన విఎంఆర్డి అధికారి అని రాశారు. అంటే ఇక్కడ యెల్లో మీడియాదే తప్పు, వాళ్లే తప్పుడు వార్తలు చెప్తున్నారు, నిజంగా తెగిపోలేదు, మేమే పక్కకి తీసాము, నిర్వహిస్తున్నాము అని. పోనీ దీన్ని జనం నమ్మారా లేదా అని నేను చూశాను. నేను చూశాక సరే వాళ్ళు రాశారు కదా జనం నమ్మారా లేదని చూశా. చూడండి ఆ కింద కామెంట్లు చూడండి, జనం నమ్మారా లేదని మనకు తెలుస్తుంది. ఇదిగోండి కామెంట్స్ మొత్తం, ఆల్మోస్ట్ ఆల్ కామెంట్స్ చూద్దాం. కవర్ అంటే కవర్ చేశారు. నిన్న ఓపెన్ చేసి ఈరోజు మెయింటెనెన్స్ ఏంటి భయ్యా, అసలు తొలగిస్తే మొత్తం బయటకు తీసి చేస్తారు కానీ నీళ్ళలోకి వదిలేసి మెయింటెనెన్స్ చేస్తారు, అది పాయింటే. నిజంగా వాళ్ళు దాన్ని నిర్వహణ కోసం తీస్తే బయటకు తీసుకురావాలి కదా, లోపలికి ఎందుకు వదిలేశారు, అది పాయింటే. మెయింటెనెన్స్ అంటే అదేమన్నా మిషన్ ఏంట్రా ఎర్రి అని ఏదో రాశారులే, అది చెప్తే అది నమ్ముతారు గొర్రెలు అనేగా, అది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ అది ఇది రాసుకొచ్చారు. అలాగే మీ బ్లూ ఇడియట్స్ బతికే ఒక అబద్ధం, మీకు సిగ్గు శరం అనేవి ఉండవు. ఎన్టీవీలో న్యూస్ వచ్చింది, అది ఏటీవీ. నిజంగా ఎన్టీవీ టీవీ నైన్లో కూడా న్యూస్ వచ్చింది, అలా ఏమైనా యెల్లో మీడియానే ఏంటి కాదు కదా. హూజ్ మనీ దట్ బ్రిడ్జ్ వాట్ బిల్ట్ విత్, జనం సొమ్ము. మంచి కవర్ డ్రైవ్, సొల్లు కబుర్లు చెప్పడానికి బులుగు మీడియా అండ్ పేటీఎం బ్యాచ్. మన కూలీ ఛానల్లో కూడా చెప్తున్నారు బ్రో వైఎస్ఆర్సీపీ, పాపం ఎవరో వైసీపీ మన కూలీ ఛానల్ అంటే టీవీ నైన్ ఎన్టీవీని గురించి గల. రే నువ్వు ఎన్ని జాకీలు వేసి ఫేక్ పోస్ట్ వేసినా వైజాగ్లో చూస్తున్నా మాకు తెలియదారా నువ్వు నీ ఎలివేషన్స్. లక్కీ వైవి బాబాయ్, టూరిజం మినిస్టర్ డైమండ్ రాణి లేకుండా ఎలా ఓపెన్ చేస్తారు, ఒక్కరోజుకే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిన్న కట్టారు ఈరోజు ఊడిపోయింది, నీ పాలనకి సెలవు అన్నా, మూడు రాజధానులు కడతావా అని. మూడు రాజధానులు కడతాడు బ్రో నమ్మండి. ఇక్కడ ఎవరో బూత్ కామెంట్లు, ఒక్క కామెంట్ పాజిటివ్గా లేదండి. వైసీపీ వాళ్ళు రియలైజ్ అవ్వండి, దయచేసి నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, ఈడు ఎవడో యెల్లో మీడియా ఈడు అది ఇదని తిట్టుకుంటే తిట్టుకోండి, కానీ మీ దీనిలో వస్తున్న కామెంట్లు మీరు చదివి ఏడవండి. మీ పేజీలో వస్తున్న కామెంట్లు మీరు ఒకసారి చదవండి. జనం నమ్మట్లేదు అనే విషయాన్ని తెలుసుకోండి, రియలైజ్ అవ్వండి, తప్పు జరిగిందని ఒప్పుకోండి, మళ్ళీ అలా తప్పు చేయమని చెప్పండి. తప్పులు చేయడం మానవ సహజం, తప్పులు ప్రతి ఒక్కడు చేస్తాడు, కానీ చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. కానీ ఇక్కడ వైసీపీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, జనాల్ని గొర్రెలను చేస్తున్నారు. సో ముప్పు పొంచి ఉంది, అప్రమత్తం అవ్వండి. ఇప్పటికీ మించిపోలేదు, అధికారంలో ఉన్నారు కదా, ఇప్పటికీ మించిపోలే, ముప్పు పొంచి ఉంది, అప్రమత్తం అవ్వండి. జనం నమ్మట్లా, ఇది జనం నమ్మట్లేదని ఆ తర్వాత ఇంకో వీడియో పెట్టారు, సీసీటీవీ ఫుటేజ్ అని పెట్టారు, దీన్ని కూడా నమ్మట్లా. దీనికి వచ్చిన కామెంట్లు కూడా నేను చూశా, మీరు మీ ఎడిటింగ్స్ మేము నమ్మము అని చెప్పి. హే ప్రభు క్యా హువా, నువ్వు మూడు రాజధానులు కడతావా అని చెప్పి. బెలూన్ల బ్రిడ్జ్ కూడా సరిగ్గా కట్టలేనివాడు మూడు రాజధానులు కడతాడంట. అక్కడ జనం చూసి పెట్టిన పోస్టులు అబద్ధం, నువ్వు పెట్టిన పోస్టులు చొల్లు నిజమా. రేయ్ అది వెళ్ళిపోయిందిరా, నేను అక్కడే ఉన్నాను అప్పుడు జస్ట్ మిస్, అది అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసినోడు కూడా చెప్పాడు. ఎరా ఎర్రిపప్ప, మీ చేతకాంతనం కప్పుకోవడానికి ఎదవ కబుర్లు చెబుతున్నావా, పనికిమాలను వేదవా, మళ్ళీ యెల్లో మీడియా మీద ఏడుపు. కవర్ చేయడానికి ఏం లేదు, దొరికేశారు పేటీఎంస్. అంటే వాళ్ళు పాపం వీడియో పెట్టారు, ఫోటో పెట్టారు, అయినా సరే జనం నమ్మట్లా. ఫోటో పెడితే జనం నమ్మరు, పోస్టర్ పెడితే జనం నమ్మరని ఒక వీడియో పెట్టారు, సీసీటీవీ ఫుటేజ్ అని, దాన్ని కూడా జనం నమ్మట్లా. సో దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించండి. జనం తిరగబడుతున్నారు, జనం నిజం తెలుసుకుంటున్నారు. ఎల్లకాలం మనం ఒక రియాలిటీ షోలో ఉంచలేము, రియాలిటీ షోకి ఎప్పుడో ఒకసారి క్లైమాక్స్ ఉంటుంది. బిగ్ బాస్ షో కూడా మహా అయితే ఒక మూడు నెలలు నడుస్తుంది. దూకుడు ఆగడు లాంటి సినిమాలో బ్రహ్మానందం రియాలిటీ, బాద్షా లాంటి సినిమాల్లో బ్రహ్మానందం రియాలిటీ షో కూడా క్లైమాక్స్కి నిజం తెలిసిపోద్ది. అలాగే మనం చూపిస్తున్న రియాలిటీ షో ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం నడవదు. సో జనం నిజం తెలుసుకునే లోపే మీరు అప్రమత్తమయ్యారనుకో, కొంచెం కాస్త గౌరవప్రదంగా ఉంటుంది, మళ్ళీ అధికారం వచ్చినా రావచ్చు, ఎందుకంటే ఎంతో కొంత చేశారు కాబట్టి. మరీ ఏకపక్షంగా ఉంటాము, మాకు వ్యతిరేకంగా ఎవరు చెప్పినా వాడిని తిడతాము, వాడిని అందరినీ యెల్లో మీడియాగా వేసేస్తాము, మేము చేసింది మాత్రమే జనం నమ్మాలి అనుకుంటే మీ కర్మకు మీరే బాధ్యులు, అంతకుమించి ఇంకేమీ ఉండదు. సో రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు,
ఎంతో కొంత జనం రియలైజ్ అవుతున్నారు, సోషల్ మీడియా మీడియా అందరూ మనం రాసిన ఏమీ నమ్మట్లేదు, కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.